యాజ్ యూజువల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు మోసాలు రోజు రోజుకి బయటపడుతున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అపర మేధాశక్తితో తన చుట్టూ ఉన్న భజన బృందం తాలూకా అదే ప్రభుత్వ సలహాదారుల కింద ప్రజల సొమ్ముని జీతాలుగా ఇస్తున్న వాళ్ళ అపర మేధాశక్తితో నమ్మి ఓట్లేసి ఓట్లేయించిన ఉద్యోగస్తుల్ని నట్టేట ఎలా ముంచారో నిన్న పిఆర్సీ చూస్తేనే మనందరికీ అర్థమయ్యే పరిస్థితి వచ్చింది యాక్చువల్ గా యాజ్ పర్ వాళ్ళు గవర్నమెంట్ ప్రకారంగానే చూసుకుంటే ఐఆర్ ప్రకటించిన తర్వాత పిఆర్సి నివేదికను తయారు చేయడానికి అశుతోష్ మిశ్రా అనే కమిటీని ఏర్పాటు చేసుకుని పిఆర్సి విషయంలో అశుతోష్ మిశ్రా ఏదైతే కమిటీ నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ఆధారంగా పిఆర్సి ఇస్తామని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా వచ్చిన నివేదికను బేస్ చేసుకుని వాళ్ళు పిఆర్సి ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పటికి మాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు అశుతోష్ మిశ్రా తాలూకా నివేదికని బయట పెట్టట్లేదు ఫస్ట్ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అస్తోష్ మిశ్రా గారి కమిటీని వేసిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టి దాన్ని బయటపట్టకుండా మళ్ళా చీఫ్ సెక్రటరీతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని వారం రోజులుగా నివేదిక తెచ్చుకొని వారం రోజులలో వారం రోజులు నివేదిక అర్జెంట్ అర్జెంట్ గా తెప్పించుకొని ఇమీడియట్ గా పీఆర్సీని ట్వంటీ త్రీ కి వాళ్ళు పిఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించారంటే ఇందులో ఎంత మతల బుందో ఉద్యోగస్తులు గ్రహించాలి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు పెట్టిన కమిటీ తాలూకా నివేదిక రోజు వరకు ఎందుకు బయట పెట్టట్లేదు అన్నది మాకే కాదు ఉద్యోగస్తులకి సమాధానం చెప్పాలి ఉద్యోగస్తుల కుటుంబాలకు కూడా ఈ రోజు మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పోనీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు ఇచ్చిన పిఆర్సీ బట్టి చూస్తే నేను ఇంకా ఇంతకు ముందు ఎంప్లాయీ నేను కూడా సో చాలా మంది ఎంప్లాయీస్ ఫోన్లు బాధపడే సందర్భాన్ని గురించి నేను చెప్పాలని ఈ రోజు మీరు ప్రసం ముందుకు రావడం జరిగింది అంటే ఇంచుమించుగా ఐఆర్ ప్రకటించిన తర్వాత గత చరిత్ర చూసుకుంటే మనకి యాక్చువల్ గా డెబ్బై నుంచి కూడా మన చరిత్ర కనుక డెబ్బై నాలుగు నుంచి కూడా చరిత్ర చూసుకుంటే ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత సారీ ఐఆర్ ఇచ్చిన తర్వాత ఐఆర్ కి ఫిట్మెంట్ కి మధ్యలో తేడా ఉంటుంది ఎలాగ పెరుగుతుంది ఐఆర్ ఇచ్చిన దాని ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ పది పర్సెంట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనే ఫిట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి పదిహేను పదహారు పదిహేడు ఏదో ఒకటి చేస్తారు ఆ నేపథ్యంలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది ఉన్న ఐఆర్ ని ఫార్టీ త్రీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ కి మనం ఇచ్చి ఆ రోజు ఉద్యోగస్తులందరినీ కూడా ఆదుకున్న పరిస్థితి ఉంది కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఐఆర్ అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారంట ఇప్పుడు ఫిట్మెంట్ అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ అంట అంటే ఏ రకంగా వాళ్ళని బ్యాలెన్స్ చేద్దామని ఆలోచించారో మరి చీఫ్ సెక్రటరీ గారు నాకైతే ఆలోచన అర్థం కావట్లేదు కానీ మరి వెనకాతలున్న అపర మేధావులు కలిపి ఉద్యోగస్తులందరినీ ఎలా మోసం చేయాలి వీళ్ళు ఏం చెప్పినా వినుంటారు వీళ్ళు ఏం చెప్పినా పడుంటారు అని ఆలోచన చేసుకుని ఇటువంటి రకమైన ఫిట్మెంట్ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఫిట్మెంట్ ప్రకారం చూసుకున్నది అంటే ఎవరైనా సరే చరిత్ర చూసుకున్న ఒక ఫైవ్ పర్సెంట్ అనే మినిమం ఫైవ్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉన్న ఎక్స్ ఉన్నదంటే అయ్యారు దానికి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే అంచుమించు అది ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి నుంచి ఈరోజు దిగువ స్థాయికి ని ఇచ్చారంటే దానికి క్లియర్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది ఫర్ ఇంకా ఇంకొకటి ఇందులో సమాధానం చెప్పాల్సిందంటే హెచ్ఆర్ఏ అంటే గవర్నమెంట్ మేము జీతాలు పెంచుతున్నామని అంటూనే వాళ్ళ తలకి హెచ్ఆర్ఏని తగ్గించేసి అందులో కూడా కోతలు విధించారంటే నిజంగా తిరోగమనం అవుతుంది ఆ గవర్నమెంట్ ఏదైనా నాకు అర్థం కాదు తిరోగమనం అవుతుంది లిటరల్ గా ఏదైనా పురోగమనం సాధించాలి ఇప్పుడు హెచ్ఆర్ఏలు ఏ గవర్నమెంట్ వచ్చినా రోజు రోజుకి రోజు రోజుకి పెరుగు పెంచుతుంటాయి ఎందుకంటే పెరుగుతున్న అధిక ధరల దృష్ట్యా పెరుగుతున్న జనాభా దృశ్య ఉన్న సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని హత్తులు కూడా పెరుగుతాయి కాబట్టి హెచ్ఆర్ హౌసింగ్ ని కూడా కొంచెం కొంచెం పెంచుతూ ఉంటారు వీళ్ళు ఏం చేశారు ఇంతకు ముందు హెచ్ఆర్ఏ రూరల్ ఏరియాలో ట్వంటీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది కాస్త ఇప్పుడు ఎయిట్ పర్సెంట్కి తీసుకొచ్చారు అర్బన్ ఏరియాలో ట్వంటీ పర్సెంట్ ఉండేది దాన్ని సిక్స్టీన్ పర్సెంట్కి తీసుకొచ్చారు వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే యాభై లక్షల పైచీలుకున్న ఏరియాలో మేము ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇస్తామని అంటున్నారు రాసిన చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన ప్రభుత్వ సలహాదారులకి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై లక్షలు దాటిన ప్లేసెస్ ఏదైనా ఉన్నాయా ఏరియాస్ ఏదైనా ఉన్నాయా అంటే మీరు అంటున్న లాస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అనేది అప్లికబుల్ కాదు అంటే మీరు అప్లికబుల్ చేసేది ఓన్లీ ఎయిట్ పర్సెంట్ని సిక్స్టీన్ పర్సెంట్ని అప్లికబుల్ చేస్తారు ఇంతకు ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న హెచ్ఆర్ఏ ఈ రోజు పెరిగిన ధరల దిశ పెరగాల్సిన పక్కనకు పోయి పోనీ అలాగే ఉండడం కూడా పక్కకు పోయి దాన్ని కూడా ఎయిట్ పర్సెంట్ కి మీరు దిగజా దించేశారంటే మీరు న్యాయం చేస్తున్నట్ట అన్యాయం చేస్తున్నట్ట ప్రభుత్వ ఉద్యోగస్తులకి అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇంతకు ముందు ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసి ఉంది జిహెచ్ఎంసీలో దగ్గర దగ్గర పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు జనాభా ఉంటుంది మీ ఇరవై లక్షల లోపు జనాభా ఉన్న వాళ్ళకి మీరు సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు కానీ ఇంతకు ముందు అది ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉండేది ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఒక జీతగాడు వదులుకుంటున్నాడు అనుకుంటే మీరు తీసేశారు అనుకుంటే అది దాన్ని అన్యాయం అంటారా మోసం అంటారా అన్నది గవర్నమెంట్ కి ఈ పిఆర్సీని సబ్మిట్ చేసి ఈ పిఆర్సీని ఒప్పుకొని ఉద్యోగ సంఘాలని అడుగుతున్నాను అట్ ద సేమ్ టైం ఇది తయారు చేసిన పిఆర్సీ నివేదికను తయారు చేసిన అఫీషియల్స్ నేను అడుగుతున్నాను దీన్ని ఆమోదం పోతుపెట్టే ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి సమాధానం చెప్పాలి అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని కొన్ని స్కేల్స్ దగ్గర వీళ్ళు పిఆర్సీ ప్రకటించినప్పటికీ కూడా జీతాలు పెరగకపోగా జీతం ఇంకొంచెం తగ్గిపోతుంది అంటే ఇక్కడ కూడా వ్యాపారం మొదలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు జీతాలతో కూడా వ్యాపారం మొదలు పెట్టేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే ఆ పెద్ద మనిషి ఎంత కష్టపడతాడో ప్రభుత్వ ఉద్యోగం అనుకున్న విలువ ఎంతో తెలుసు కుటుంబంలో కూడా ఒక ఆడపిల్లని ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు సరికి ఇస్తే ఏ ఒక రక్షణ ఉంటుంది జీతం పెరుగుతూ ఉంటుంది రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి ఆ పెన్షన్ తోనైనా బతుకుతారు అన్న భరోసా గవర్నమెంట్ ఉద్యోగస్తుడికే ఉంటుంది అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పిఆర్సి గురించి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ సంఘాలందరూ కూడా పిఆర్సి ఇచ్చేమని పేరుకి వీళ్ళు ఇచ్చినప్పటికీ వాళ్ళ జీతాలు పెరగకపోగా తిరిగి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పేస్కేళ్ళు సరే తిరిగి తగ్గిపోతున్నాయంటే ఇది మోసం కాదా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇంతకన్నా దారుణమైన మోసాలు చాలా చేశారు కానీ ఉద్యోగస్తుల్ని కూడా ఇంత దారుణంగా మోసం చేయడం మీ వల్ల అయింది అది కూడా ఎలా అంటే తేనె పూసిన కత్తి పొడిచినట్టుగా వాళ్ళు వాళ్ళకి పొడిచే పరిస్థితి ఈరోజు కనిపిస్తుందంటే మనం కూడా అర్థం చేసుకునే అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచో గవర్నమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్సి వల్ల ఈపీఆర్సి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పిఆర్సీ వల్ల ఉద్యోగస్తులకి వచ్చే లాభం ఏంటంటే యాభై వేలు నుంచి ఎనభై వేలు వరకు పేస్కేల్స్ ఉన్నవారు అంటే యాభై వేలు పేస్కేల్ ఉండి ఒక ఎనభై వేలు గ్రాస్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి పెరిగింది ఎంత అంటే ఈ ఇరవై మూడు ఫిట్మెంట్ వల్ల మూడు వేలు నాలుగు వేలు ఇంతకు ముందు పిఆర్సీ వస్తుందంటే మినిమం ఐదు వేలు నుంచి పదివేలు వరకు పెరుగుతుందని ఆశ ఉండేది అటువంటిది ఇవన్నీ పక్కన పెట్టుకుని ఈ రోజు ఎనిమిది డిఎల్ పెండింగ్ అబ్బా ఈరోజు పిఆర్సీ ఇచ్చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూస్తా ఉంటే ఉద్యోగస్తులంతా నెత్తి మీద పెట్టుకుంటున్నాను ఉద్యోగస్తుల నేను పాలు పోసి నేను వాళ్ళ నెత్తిన పాలు పోసానని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు అర్థం కాక మొత్తం అంతా ఒకసారి వెరిఫై చేస్తాయి బాబు ఇంత పెద్ద మోసం ఉందా అనిపిస్తుంది ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే దగ్గర మినిమం అనే దగ్గర నుంచి ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు అది కూడా ఏంటి యాభై వేలు వరకు వాళ్ళు దీని అంతటికీ గల కారణం ఏంటో తప్పనండి ఇప్పుడు నాకు ఆదాయం పెరగట్లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి ఆదాయం పెరగకపోగా తగ్గిపోయింది అంటే అది మీ చేతకాంతనం ఫస్ట్ విషయం ఏంటంటే అది మీ చేతకంతనం ఎందుకంటే ఆదాయ వనరులు సమకూర్చుకోలేక ఉన్న ఆదాయ వనరులను కూడా పోగొట్టుకొని ఈ రోజు ఉద్యోగస్తులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఒకటో తారీఖు కూడా మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాయంటే అది మీ తాలూకా చేతకాంతనం ఆ మీ తాలూకా చేతకంతనాన్ని ఉద్యోగస్తుల మీద మీ తాలూకా బ్యాల్తనాన్ని ఉద్యోగస్తుల మీద చూపించి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే మేము పిఆర్సి ఇవ్వలేకపోతున్నాము దీంతోనే మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఆలోచించుకోవాలి ఉద్యోగస్తులతో పని పనిచే మన ఉద్యోగస్తులే కనుక లేకపోతే అడ్మినిస్ట్రేషన్ చేయడం అటువంటి ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాల మీద వాళ్ళ హక్కు అది మన బాధ్యత గవర్నమెంట్ గా ఆ బాధ్యతను కూడా విస్మరించి వాళ్ళు మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూడడం అనేది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం బాధపడాల్సిన విషయం దీని అంతటి గల కారణాలు ఏంటంటే ఒక అనాలోచితమైన నిర్ణయాలు అసంబద్ధమైన ఆలోచనలు ఎందుకంటే ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ ఏపీఎస్ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాన్ని గవర్నమెంట్ లో విలీనం చేసేస్తాం ఈ రోజు విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం అట్ ద సేమ్ టైం ఇంతవరకు ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్ వేలు జీతాలు వెళ్ళే కార్యక్రమం నుంచి పక్కకు తప్పించి వీళ్ళకి కూడా ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం దీనికి తోడు దీనికి తోడు కనీసం రెగ్యులైజేషన్ కూడా అవ్వకుండా ఈ రోజు గ్రామ సెక్రటరీలు వార్డు సెక్రటరీలు అదే విధంగా నీ కార్యకర్తలు అందరినీ తీసుకొచ్చి వాలంటీర్ల కింద ఉద్యోగాలు పెట్టి ఈ మూడు కేటగిరీలను కూడా నువ్వే ఉద్యోగాలు ఇచ్చుకున్నట్టుగా చూపించుకొని దగ్గర దగ్గర ఉద్యోగస్తుల తాలూకా సంఖ్యని నాలుగు లక్షల యాభై వేలకు రూపాయలు యాభై వేలకు పెంచవు అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్న వాళ్ళు లక్ష యాభై వేల మంది ఉండేవారు అటువంటిది ఈ రోజు నేను ఏదో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తానని చెప్పి వాళ్ళకి రెగ్యులైజ్ చేయకుండా పే స్కేల్ ఫిక్స్ చేయకుండా వీళ్ళు పిఆర్సీ పరిధిలోకి వస్తారో లేదో కూడా తెలియకుండా ఈ వార్డు సెక్రటరీస్ ని వార్డు వార్డు గ్రామ సెక్రటరీస్ ని సెక్రటేరియట్ లో ఉన్న ఉద్యోగస్తుని కూడా నియమించి యాజ్ పర్ రూల్ ప్రకారం కాదు ఇది కూడా ఏపీఎస్సి ప్రకారం జరిగింది కూడా కాదు ఇదంతా కూడా వాళ్ళ తాలూకా మెయిన్ ఎజెండాతో అవన్నీ పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తుల కింద చూపించి ఈరోజు ఓవరాల్ గా అందరు ఉద్యోగస్తులకి కూడా పంగనామం పెట్టేశారు అంటే దీని తాలూకా కారణం ఏంటంటే ఒక అసంబద్ధమైన ఆలోచన అనాలోచితమైన ఆలోచన ఒక దాని మీద ఏంటంటే ఎక్స్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం అనుభవం లేకపోవటం ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే అన్నిటి దగ్గర ఇబ్బందులు పడుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ వాలంటీర్స్ ఉన్నారండి నిజంగా వాళ్ళని చూస్తుంటే వాలంటీర్లు కాదు సెక్రటేరియట్ జాబ్స్ వాళ్ళే వాళ్ళని ఈ రోజు పే ఫిక్స్ చేసావు ఎక్కడ పే ఫేక్ ఫిక్స్ చేసావు పద్నాలుగు వేల దగ్గర పే ఫిక్స్ చేసావు మరి వాళ్ళకి పిఆర్సీ వర్తిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు